అటు బుల్లితెర పైన ఇటు వెండి పైన ఓ వెలుగు వెలుగుతున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆమె క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది ముప్పై ఆరేళ్ల వయసులో కూడా వన్నె తెరగని అందాలతో వెండి తెరను వేడెక్కిస్తుంది ఆమె ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూనే ఉంటాయి తన గ్లామర్ తో కుర్రకారుల మనసుని దోచేసే ఆమె సినిమాలు ఎంచుకునే పాత్రలు కూడా ఓ రేంజ్లోనే ఉంటున్నాయి ఆ మధ్య ఆమె నటించిన రంగస్థలం సినిమా ఘన విజయం అందుకుంది అందులో రంగమత్తగా అనసూయ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది అదేవిధంగా ఇప్పుడు ఆమె మరో సినిమా చేయబోతుందని వినికిడి ఇదో యాంతలోజీ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే సినిమా ఆరు కథల సమ్మేళనమే ఈ సినిమా గతంలో పేపర్ బాయ్ విటమిన్ సి వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన జయశంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అని తెలుస్తుంది వచ్చే నెల నుండి అనసూయ ఈ సినిమా సెట్స్లో జాయిన్ అవ్వనుంది అలాగే ఈ చిత్రంలో ఆమె ఎయిర్ హోస్టర్స్ గా కనిపించనుందని సమాచారం మొత్తం ఆరు కథల్లో అనసియ పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా ఈ రోల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు ఇంకా ఆమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం అనసియ పుష్ప సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది రంగమత్త స్థానంలో ఈ పాత్ర కూడా తనకి మంచి గుర్తింపును తీసుకొస్తుందని ఆమె భావిస్తుంది ఇన్నాళ్ళు సినిమా పరంగా ప్రత్యేకమైన పాత్రలో కనిపించడానికి స్పెషల్ సాంగ్స్ లో మెరవడానికి ప్రాధాన్యతను ఇస్తూ వెళ్ళింది ఇక ఈ మధ్య మాత్రం ముఖ్యమైన పాత్రలు చేయడానికే ఎక్కువగా మొగ్గువ చూపిస్తుంది ఇటీవల ఆమె ఒప్పుకున్న సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది